ప్రైజ్ ద లార్డ్ మహాపరిశుద్ధుడును మన రక్షకుడైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము నేనే మీ దేవుడనైన యహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలుసుకుందరు యావేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ దట్ దేర్ ఈస్ నో అదర్ చాప్టర్ వర్స్ ట్వంటీ సెవెన్ ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా అన్యులైన వారు మాట్లాడుతుంటారు అందరూ దేవుళ్ళేనండి లేనండి అందరిని మేము కొలుస్తాము అని అంటుంటారు మరి కొందరు విశ్వాసలైతే నిజమైన మారు మనసు కలిగి వస్తారా లేక మారు మనసు లేకుండా నిజమైన జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోకుండానే సంఘాలకి వస్తారో అర్థం కాదు కానీ వారు అందరి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటున్నానంటే ఈ మాటలు విశ్వాసులనే కొందరు వారికి ఏదైనా వచ్చిందనుకోండి వారి వస్తువు ఏదైనా పోయింది లేదా దొంగిలించబడింది అనుకోండి అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు విశ్వాసులు ఏసయ్య బిడ్డలు అనే విషయమే మర్చిపోతారు పోయిన వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మాంత్రికులను ఆశ్రయిస్తారు శకునాలు చూస్తారు రోగాలు వస్తే తాయిత్తులు కట్టించుకుంటారు అటువంటి వారిని ఉద్దేశించే ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా సుస్పష్టంగా సెలవిస్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకునే టైం వచ్చింది అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి నేనే వెలుగును సృజించిన వాడను అంధకారమును కలగజేయువాడను సమాధానకర్తను సర్వమునకు అధిపతిని ఎహోవా అను నేను నేనే వీటన్నిటినీ కలగజేయువాడను అయితే ఎహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఎవడునూ లేడనియు వారు తెలుసుకొనట్లు అది వారికి చూపబడెను అవును ప్రియమైన సహోదరి సహోదరులారా నిజమైన దేవుడు ఒక్కడే అని ఈ లోకమును తన నోటి మాట ద్వారా సృజించిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు ఒక్కడే అని ఈ లోకమంతా అంగీకరించే సమయము త్వరలోనే రాబోతుంది ఎంతోమంది రాజులు ఎంతోమంది అధికారులు మన దేవుడు నిజమైన దేవుడు కాదని క్రైస్తవ్యమే ఈ భూమిపై లేకుండా చేద్దామని ట్రై చేసి ప్రయాసపడి చివరకు వారే భూమిలో కలిసిపోయారు కానీ జీవం కలిగిన దేవుణ్ణి ఎదురించి నిలవబడలేకపోయారు మొదటి శతాబ్దంలో రోమ ప్రభుత్వము క్రైస్తవులకు పూర్తిగా విరుద్ధము ఘోరాతి ఘోరంగా వారిని హింసించి చంపేవారు క్రీస్తు అనుచరులను భయపెట్టి చల్లాచదురు చేశారు ఎంతైతే బలం ఉందో అంత బలం ఉపయోగించారు కానీ ఇప్పుడు రోమా రాజ్యమే క్రీస్తుకు సాక్షిగా నిలబడింది అనగా శత్రువును సహితము తమ నోటితో ఒప్పుకున్నారు నిజమైన దేవుడు ఒక్కడే అని ఆయనే రాజులకు రాజువు ప్రభువులకు అయిన యేసుక్రీస్తు దేవుడని అన్ని జనులైన వారు వారి దేవతలు దేవుళ్ళుగా కొలిచే వారికి ఎంత సమయం ప్రార్థించినా ఎన్ని పాటలు పాడినా రాణి అగ్ని ఏలియా ఒక్కసారి ప్రార్థించగానే అగ్ని భూమిపైకి దిగి వచ్చి బలిని దహనం చేసింది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేవుడే నిజమైన దేవుడు అని అందరూ తమ నోటితో ఒప్పుకునే దినము రాబోతుంది అని విశ్వసించాలి ఒక వ్యక్తి తాను ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు జీవం కలిగిన దేవుడు అని ఎప్పుడు తెలుస్తుందంటే తాను శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఊహించని గ్రహించని నమ్మశక్యం కాని అద్భుతం జరిగి తన జీవితం పూర్తిగా మారిపోయినప్పుడు ఆ వ్యక్తి గ్రహించగలుగుతాడు నిజమైన దేవుడు ఆయనే అని పరిశుద్ధ లేఖనములు ఈ విధంగా తెలియజేస్తున్నాయి సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన ఏహోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపోవును మీరు కడుపారా తిని తృప్తి నుంది మీ కరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోబ నామము స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పొరుగులను చీడ పొరుగులను అనున్న మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును అని ఈ రోజున ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు కూడా నీకున్న సమస్తము కోల్పోయి ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోయావేమో ఉద్యోగమే లేక ఆర్థిక పరమైన సమస్యలతో నలిగిపోతున్నావేమో నీకు గర్భఫలము లేక పిల్లలు కలగక అనేక మందితో అవమానకరమైనటువంటి మాటలను నీవు ఎదుర్కొంటున్నావేమో నీ కుటుంబంలో అశాంతి రాజ్యమేలుతూ నిత్యము ఏదో ఒక సమస్యతో నీవు బాధపడుతున్నావేమో ఇటువంటి స్థితిలో దుస్థితిలో ఉన్న నీవు నామకార్థ విశ్వాసివైనా అన్యుడవైనా కావచ్చు అయితే ఈ నా వాక్యముతో దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు ఆకాశమందైనను భూమి మీదనైనను భూమి క్రిందనైనను నేను మాత్రమే దేవుణ్ణి అని స్వయంగా ప్రకటిస్తున్నాడు నీవు ఆయనే నిజమైన దేవుడని ఆయన తప్ప వేరొక దేవుడు ఎక్కడా లేడని ఒప్పుకొనట్లుగా నీ జీవితంలో నీ ఊహించని అద్భుత కార్యమును చేయబోతున్నాడు నీవు నీ కుటుంబపు వారు నిజమైన దేవుణ్ణి ఎరుగునట్లు మీ కుటుంబంలో శాంతి సమాధానము నింపబోతున్నాడు నీ భర్తను నీ కుమారులను నీ భార్యను అందరినీ ఆయన మార్చబోతున్నాడు మరణకరమైన రోగము నుండి సంపూర్ణంగా విడుదలనిచ్చి ఆయన జీవము గల దేవుడని నిరూపించబోతున్నాడు పిల్లలే పుట్టరనుకున్న నీకు సంతానమును అనుగ్రహించి నిన్ను నిందించి అవమానపరచిన వారి నోరు ముయించి తన మహిమను చూపబోతున్నాడు నీవు పోగొట్టుకున్న వాటిని నీకు తిరిగి ఇచ్చి ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు అని తెలియజేయబోతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్న విషయము అన్నిలు గ్రహించులాగున మన యొక్క సాక్ష్యమును ప్రకటిస్తూ భద్రపరచుకోవాలి ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో గాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడమైన మా దేవ కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా అయా మరి రోజున వాక్యము ద్వారా నా ప్రభు మీరే నిజమైన దేవుడు అయా నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభు ఆయా నోటి మాట ద్వారా సమస్తమును సృజించిన దేవుడవని కృపా సత్య సంపూర్ణుడైన దేవుడవు నీవే అని ఈ లోకమంతా అంగీకరించే సమయము త్వరలోనే రాబోతుందని ప్రతి ఒక్క నోరు మీరే నిజమైన దేవుడని ఒప్పుకొనినట్లుగా మీ నామాన్ని గనపరిచేటట్లుగా ఆయా అద్భుత కార్యమును మీరు జరిగిస్తారని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచి ఆదరించిన విధానాన్ని బట్టి మీకే కోట్ల ఆది కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభు ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో అయా వారికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యను బట్టి చింతిస్తున్నారో మరి తండ్రి మందులు లేనటువంటి రోగముతో బిడ్డలు ఉన్నారో ప్రభా ఇంకా అప్పటికి అయా మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్నారో అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోనండి అండి ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా మీరు పొందిన దెబ్బల చేత మీరు కాచిన రక్తము చేతనే బిడ్డలకు స్వస్థత ప్రవ్వా వారి శాపము నుండి వారి పాపము నుండి వారికి విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబడ్డానికి కృపను చూపమని వేడుకుంటున్నాము తండ్రి అదే విధంగా నా ప్రవ్వా ఆర్థిక సమస్యల నిమిత్తము కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తండి అప్పుల బారిన పడినటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి అయా మనుషుల వైపు చూడకుండా సర్వాధికారి అయినటువంటి నీ వైపు చూస్తూ ప్రభా తండ్రి నీ వైపు చూసిన వారు ఎన్నటికి నీ తండ్రి సిగ్గు నొందరు అన్నట్లుగా ప్రభ్వా ప్రతి విషయంలో నీకు మొరపెట్టే బిడ్డలుగా ప్రతి బిడ్డను లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా నా ప్రవ్వా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము అయా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి చేస్తున్న పనుల్లో సహాయమును దయచేయండి ప్రవ్వా అదేవిధంగా నా ప్రభ ఏ పనులైతే తలపెట్టి ముందుకు వెళ్తున్నారో ప్రవ్వ తండ్రి వారి యొక్క ప్ర ప్రయాణమును వారి యొక్క పనులను సఫలపరచమని వేడుకుంటున్నాము తండ్రి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి అదేవిధంగా నా ప్రవ్వ ఎందరైతే బిడ్డలు ప్రభ రైతులుగా ఉన్నారో వారందరికొ ప్రార్థిస్తున్నాం తండ్రి వారు వేసిన పంటను నూరంతల ఫలమును వారికి దయచేయండి సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం విధంగా నా ప్రవ్వ ఇంకా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రవ్వా వారికి ఉన్న కుటుంబ సమస్యల నిమిత్తము మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి భార్య మధ్య సమాధానమును దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం అయా ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు అయా అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని అన్యోన్య దాంపత్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు యనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం యవ్వన బిడ్డలు తండ్రి యవ్వన వయసులో మీ కాడిని మోయడానికి కావలసినటువంటి శక్తిని జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని ఈ లోకంలో పాపంలో పడిపోకుండా ప్రభావ ఎల్లప్పుడూ మీ దేవదూతులను బిడ్డలకు కాపలాగా ఉంచమని వేడుకుంటున్నాం రక్షణ లేని బిడ్డలకు రక్షణను మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ఇంకా తండ్రి బాప్తిజం తీసుకొని బిడ్డ హృదయాన్ని ప్రేరేపించి త్వరగా బాప్తీసం తీసుకోవడానికి కృపను చూపమని వేడుకుంటూ తండ్రి ఇంకా దేశాన్ని కూడా మీరు దీవించమని మీ జ్ఞానము మీ కృప మీ సహాయము తండ్రి మీ యొక్క చేతి నీడలో వారు ఉండడానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల సమృద్ధితో సకల మేలులతో కృపా సత్యములతో క్షేమముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దీవించి బలపరచునుగాక మీ యొక్క ప్రార్థనా అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజస్సు వార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక